హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూసినది బిఎస్కే టెక్ తెలుగు ఛానల్. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి డౌట్స్ అండ్ సజెషన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఈరోజు నేను వివో V7 Plus ని అన్బాక్స్ చేయబోతున్నానండి. ఇది వివో వాళ్ళ ఫ్లాగ్షిప్ డివైస్, వివో నుంచి లేటెస్ట్ ఫోన్ అండి. ఈ ఫోన్ స్పెషాలిటీ ఏమంటే 24MP క్లియర్ సెల్ఫీ కెమెరా అండి, వివో V7 Plus మోడల్. అండ్ ఈ ఫోన్ ఎంఆర్పి ప్రైస్ వచ్చి 21,990 రూపీస్ ఉంది, అదే మార్కెట్లో 20,000కి లభిస్తుందండి. అండ్ ఈ ఫోన్ చూస్తున్నట్లయితే మనకు బెజల్లెస్ ఫోన్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు అన్బాక్స్ చేస్తాము. ఇది బ్లాక్ వర్షన్ ఫోన్ అండి, మ్యాట్ బ్లాక్ వర్షన్ ఫోన్. దీనిలో 3 వర్షన్స్ ఉన్నాయి, గోల్డ్, రోజ్ గోల్డ్, మ్యాట్ బ్లాక్. అన్బాక్స్ చేసాము ఇది ఫోన్ అండి. పైన కవర్ రిమూవ్ చేసాము. ఇక్కడ బ్యాక్ సైడ్ బ్లాక్, మ్యాట్ బ్లాక్ కలర్, మెటాలిక్ బాడీ అండి. వివో బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ చాలా ప్రీమియం లుక్ కనిపిస్తుందండి. అండ్ ఇది కూడా బెజల్లెస్ డిస్ప్లే అండి. ఆల్రెడీ దీనికి ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా అప్లై చేసి ఇచ్చారండి, దాన్ని రిమూవ్ చేద్దాము. ఇక బాక్స్ కంటెంట్ చూసాము. బాక్స్ కంటెంట్లో ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ ఇచ్చారండి. సిమ్ ఎజెక్టర్ టూల్ హైబ్రిడ్ స్లాట్ కాదండి, డెడికేటెడ్ స్లాట్. డెడికేటెడ్ స్లాట్ అంటే రెండు సిమ్లు మరియు ఒక మెమరీ కార్డు మూడు వేసుకోవచ్చు అండి. అదే హైబ్రిడ్ స్లాట్లో అయితే రెండు సిమ్లు లేదా ఒక మెమరీ కార్డు ఒక సిమ్ వేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా వివో యూజర్ గైడ్ ఇచ్చారు. ఒక క్లియర్ కేస్ ఇచ్చారండి, పౌచ్. ఇంకా బాక్స్లో ఒక ఛార్జింగ్ అడాప్టర్, 2 ఆంపియర్ ఛార్జింగ్ అడాప్టర్ అండి. ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. ఇక యూఎస్బి మైక్రో యూఎస్బి కేబుల్ ఇచ్చారండి, 1 మీటర్ లెంత్. అండ్ మైక్రో యూఎస్బి పోర్ట్ ఉందండి బాటమ్ సైడ్ ఫోన్కి. ఇక కామన్ ఇయర్ ఫోన్స్ ఇచ్చారండి. ఈ ఇయర్ ఫోన్స్ కామన్ ఇయర్ ఫోన్స్ అండి, ఎలాంటి స్పెషలిటీ అయితే లేదు. ఇవ్వండి టోటల్గా బాక్స్ కంటెంట్స్. స్టార్టప్ అయిన తర్వాత ఫోన్ ఇదండి. ఇక డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి విషయానికి వస్తే ఈ ఫోన్ 160 గ్రామ్స్ వెయిట్ ఉంటుందండి, కాబట్టి చాలా లైట్ వెయిట్ అండ్ బ్యూటిఫుల్ లుక్లో కనిపిస్తుందండి. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే అండి, 18:9 రేషియోలో ఉంటుందండి. మనకు బెజిల్లెస్ కాబట్టి ఫోన్ కూడా చిన్నగా ఉంటుంది, స్క్రీన్ కూడా బాగా పెద్దగా ఉంది. సైడ్ బెజిల్స్ అయితే అసలు కనపడవండి, ఇంకా అప్ అండ్ డౌన్ బెజిల్స్ అయితే కొంచెం కనిపిస్తాయి. ఫోన్ థిక్నెస్ వచ్చి 7.7 మిల్లీమీటర్ థిక్నెస్ ఉంటుందండి. ఇక స్క్రీన్ సైజ్ అయితే 5.9 ఇంచెస్ అండి స్క్రీన్. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారండి, వర్షన్ 3 గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఫోన్ చూడడానికి 5.5 ఇంచెస్ స్క్రీన్ ఉన్న ఫోన్ ఎంత సైజ్ అయితే వస్తుందో అంతే సైజులో ఉంటుందండి. ఇక్కడ కంపేర్ చేస్తున్నాము. అండ్ అదే కాకుండా సేమ్ సైజులో ఉంటుంది, స్క్రీన్ ఎక్కువ వస్తుందండి. 5.5 ఫోన్ యూజ్ చేసినట్టుగానే ఉంటుంది, బట్ స్క్రీన్ మాత్రం బాగా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ స్క్రీన్ క్వాలిటీ కూడా బాగుందండి, అయితే కొంచెం పిక్సెల్స్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. స్క్రీన్ అయితే అంత క్రిస్పీగా లేదండి. ఇక బ్యాక్ సైడ్ ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అండ్ 16MP కెమెరా విత్ ఫ్లాష్ అండి. అండ్ వివో బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్, ఫ్రంట్ సైడ్ ఏం లేదు. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే సిమ్ ట్రే ఉంటుందండి. ఇంకా బాటంలో 3.5 mm మెట్ ఫోన్ జాక్, యూఎస్బి మైక్రో యూఎస్బి కేబుల్, స్పీకర్ గ్రిల్ ఉంటుందండి. హార్డ్వేర్ విషయానికి వస్తే ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో రన్ అవుతుందండి. ఇక ఆంటుటు బెంచ్ మార్క్ గురించి డిస్కస్ చేస్తే 59,000 అబవ్ ఉందండి ఆంటుటు బెంచ్ మార్క్లో దీని ర్యాంకింగ్. అండ్ ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.2 లేటెస్ట్ వర్షన్తో రన్ అవుతుందండి. ఇది లేటెస్ట్ వర్షన్ అండి. కస్టమ్ యూఐ కూడా ఉంది దీంట్లో, ఫన్ టచ్ ఓఎస్ అండి. కస్టమ్ ఓఎస్ వచ్చి ఫన్ టచ్ ఓఎస్ ఉంది. గ్రాఫిక్స్ విషయానికి వస్తే అడ్రినో 506 GPU అండి, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. సెన్సార్స్ అయితే ఇంపార్టెంట్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయండి, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరో సెన్సార్, గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెన్సార్, స్టెప్ కౌంటర్ అండ్ స్టెప్ డిటెక్టర్, సిగ్నిఫికెంట్ మోషన్ సెన్సార్, ఇలా అన్ని ఇంపార్టెంట్ సెన్సార్లన్నీ ఈ ఫోన్లో ఉన్నాయండి. ఇక స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ అనేది మంచి ప్రాసెసర్ అండి. ఇది కామన్ డే టు డే యాప్స్తో పాటు హెవీ యాప్స్ని కూడా ఈజీగా మెయింటైన్ చేస్తుందండి, ఎలాంటి హ్యాంగ్ అనేది కాకుండా కూడా ఈజీగా మెయింటైన్ చేస్తుంది. అండ్ కొంచెం బ్యాటరీ సేవింగ్ ప్రాసెసర్ అండి ఇది.
ఎందుకంటే మీడియాటెక్ ప్రాసెసర్తో పోలిస్తే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు బ్యాటరీ సేవింగ్ అండ్ పర్ఫార్మెన్స్లో కొంచెం ముందుంటాయి ఫ్రంట్ కెమెరా. ఇక ఫ్రంట్ కెమెరాలో ఉన్న ఆప్షన్స్ నుంచి చెప్తాము, 24MP మూన్లైట్ ఫ్లాష్ ఉంది, క్లియర్ సెల్ఫీ కెమెరా అండి, 16MP బ్యాక్ కెమెరా. ఇంకా మోడ్స్ కూడా PPD, ప్రొఫెషనల్, UHD, HDR అనే అన్ని మోడ్స్ ఇచ్చారండి ఇక్కడ. ఇక కొత్త ఫీచర్ ఏమంటే యాపిల్ ఫోన్స్లో వచ్చే లైవ్ ఫోటో ఆప్షన్ కూడా మనము ఈ ఫోన్లో చూడొచ్చు అండి. లైవ్ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు, లైవ్ ఫోటో ఆప్షన్ కూడా బాగానే వర్క్ చేస్తుంది. ఇక అలా అవే కాకుండా పనోరమా, ఫేస్ బ్యూటీ అండ్ చాలా వరకు ఫిల్టర్స్ ఎక్కువగా ఉన్నాయండి. కావాలంటే మనం ఎలాంటి స్టైల్లో కావాలన్నా ఫొటోస్ని డైరెక్ట్ లైవ్ ఫోటోస్ని తీసుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న ఫోన్స్ అన్నిటికీ డ్యూయల్ బ్యాక్ కెమెరా వస్తుందండి, లేదా డ్యూయల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. ఒప్పోలో కూడా F3 Plus ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. కానీ ఈ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం వెనుకబడిందండి, ఎందుకంటే డ్యూయల్ కెమెరా అనేది యూజ్ చేయలేదు. ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్క ఫోన్లో Redmi A1, ఒప్పో, హానర్ కానివ్వండి, ఇలాంటివి వచ్చే ప్రతి ఒక్క ఫోన్లో డ్యూయల్ కెమెరా యూజ్ చేస్తున్నారు. బట్ ఈ ఫోన్లో సింగిల్ 16MP కెమెరా యూజ్ చేశారు. సో దీనివల్ల ఫొటోస్లో మనం కొన్ని పిక్సెల్స్ని మిస్ అయ్యే అవకాశం ఉంది ఆ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. ఇక ప్రైస్ ట్యాగ్ కూడా సేమ్ అండి, ఇది కూడా 20,000 రేంజ్లో లభిస్తుంది, ఆ ఫోన్స్ కూడా 20,000 రేంజ్లోనే లభిస్తున్నాయి. సో ఈ ఫోన్కి డ్యూయల్ కెమెరా ఉన్నట్లయితే ఇది కొంచెం బెటర్గా ఉండేదని నా ఒపీనియన్ అండి. సెల్ఫీకి చాలా బాగుంటుందండి ఈ ఫోను, మంచి సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్ అండి, మెటల్ బాడీ యూజ్ చేశారు, బెజిల్లెస్ ఫోన్, చేతిలో కూడా ఈజీగా మనం పట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా, స్క్రీన్ కూడా బాగుంది. దెన్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే 3225mAh బ్యాటరీ అండి, ఖచ్చితంగా 1 డే అయితే కామన్ యూజర్స్కి అయితే 1 డే ఇస్తుంది. ఇక స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి కొంచెం బ్యాటరీ సేవింగ్ అయితే కొంచెం ముందే ఉంటుంది. ఇంకా ఫింగర్ సెన్సార్ కూడా బాగానే వర్క్ చేస్తుందండి. ఇదండి టోటల్గా V7 Plus అన్బాక్సింగ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ సజెషన్స్ అండ్ కామెంట్స్ పోస్ట్ చేయండి. తప్పకుండా BSK Tech తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.